Namaste, welcome to 1TV 6 minutes 24 headlines. Pavan Kalyan ku mati pravinchindi. Rashtra Arogya Shakha Mantri Vidala Rajani prakatana. Chandrababu Pavan Kalyan kalayika atyanta pramadakaram. YSRCP pradhana karyadarshi Sajjala Ramakrishna Reddy vellati. YSRCP netalapai titla dandakam. ఇక యుద్ధానికి సిద్ధమంటూ వైసీపీ శ్రేణులకు పవన్ సవాల్. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఒక విలన్. మంత్రి గుడివాడ అమరనాథ్ ఫైర్. ఎవరు వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూ సర్వే చేయండి. అధికారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశం. రాష్ట్రంలో జగన్ ది ఉన్మాది పాలన. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజం. మీటర్లు పెట్టే పార్టీని మీటర్ లోతుల్లో పాత్ర వేయండి. మునుగోడు ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పిలుపు. జీవశాస్త్రాలు బయోఫార్మా రంగంలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ. మంత్రి కేటీఆర్ వెల్లడి. బీజేపీ టీఆర్ఎస్ లకు ప్రజలు బుద్ధి చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పిలుపు. హైకమాండ్ ఆదేశిస్తే జపాన్ లో సైతం పోటీ చేస్తా. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రకటన. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్ ప్రకటన. టీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు కుట్ర పన్నుతున్న బీజేపీ. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం. టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక గుర్తుల రాజకీయాలకు తెరలేపిన బీజేపీ పార్టీ. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా. విద్యుత్ కేంద్రాల టార్గెట్ గా ఒకరిపై దాడులు చేస్తున్న రష్యా. అంధకారంలో లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు. ఉగ్రవాదంతో అంతర్జాతీయ ముప్పు పొంచి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. హిందీని బలవంతంగా రుద్దొద్దు. కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరిక. కలవరపరుస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్. కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల కీలక భేటీ. గుజరాత్ లో దేశంలోని అతిపెద్ద మాల్. 3,000 కోట్లతో ఏర్పాటుకు లులు గ్రూప్ సన్నాహాలు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు. దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు. గత 24 గంటల వ్యవధిలో 1,946 నూతన కేసులు నమోదు. 2024 ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు కావాలి. సిపిఎం అగ్రనేత ఏచూరు పిలుపు. హైదరాబాద్ నగరం మియాపూర్ లో విషాదం. ఆత్మహత్యకు పాల్పడ్డ డిగ్రీ విద్యార్థిని. విశాఖలో లాడ్జీలో దుర్ఘటన. ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ జంట.